హాయ్ యుయర్స్ వెల్కమ్ టు విజయ్ ఫ్యాక్ట్స్ నేను రఘునందన్ ఈ వీడియోలో రెండు అంశాలు తెలుసుకుందాం ఒకటి టర్కీకి ఒక పెద్ద దెబ్బ తగిలింది తాలిబాన్ల వల్ల అదొకటి అండ్ రెండోది పంచీర్ పౌరులను తాలిబాన్లు వేడుకుంటున్నారు ఇప్పుడు ఏమని వేడుకుంటున్నారు ఎందుకు వేడుకుంటున్నారు అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నేను రఘునందన్ సో మొత్తానికి మనం ఇదివరకు వీడియోస్లో చెప్పుకున్నాం ఏమిటి అంటే కాబుల్ ఎయిర్పోర్ట్ని రన్ చేయడానికి అంటే కాబుల్ ఎయిర్పోర్ట్ని అటు ఏరోప్లేన్స్ని రన్ చేయడానికి ఆ తర్వాత ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇదంతా కూడా వర్కౌట్ కావాలి అంటే అఫ్ఘాన్ స్టాఫ్ ఉండాలి కానీ ఆ స్టాఫ్ అంతా ఎప్పుడో పారిపోయింది సో కాబుల్ ఎయిర్పోర్ట్ని రన్ చేయడానికి ఖచ్చితంగా స్టాఫ్ అవసరం ఈ స్టాఫ్ కోసం టర్కీ చాలా ఉవ్విళ్ళూరింది ఏమిటి అంటే కాబుల్ ఎయిర్ ఫోర్స్ అంటే ఎయిర్పోర్టు సెక్యూరిటీని టర్కీ చూసుకుంటాను అని అనుకుంది అయితే ఈవెన్ తాలిబన్లు కూడా టర్కీని అడిగారు అయితే టర్కీ ఏమంది అంటే మా స్టాఫ్ అక్కడికి వస్తుంది కానీ మా స్టాఫ్ని మేము రక్షించుకోవడానికి సెక్యూరిటీ ఏజెన్సీస్ని కూడా రంగంలోకి దించుతాము అంటే మీ నుంచి రక్షణ పొందడానికి అనేది ఇండైరెక్ట్గా తాలిబాన్కి చెప్పింది తాలిబాన్కి ఏమాత్రం నచ్చలేదు ఈ మాట ఎందుకంటే ఒక యాంకరు టీవీలో వార్తలు చదువుతుంటే ఏం చదువుతాడో యాంటీగా అనే ఉద్దేశంతో ఇద్దరు తాలిబన్లు పక్కనే నిలబడి తుపాకులు పట్టుకొని యాంకర్తో చదివించారు అటువంటి తాలిబన్లు సెక్యూరిటీ ఏజెన్సీ మొత్తం టర్కీ నుంచి రంగంలోకి దిగుతుంది అంటే ఊరుకుంటారా చెప్పండి సో ససేమిరా వద్దు అని చెప్పి వెంటనే ఖతార్ను సంప్రదించింది తాలిబన్ సో ఖతార్ను సంప్రదించగానే వెంటనే ఖతార్ మాత్రం ఓకే అని చెప్పేసింది సో ఇప్పుడు ఖతార్కి సంబంధించిన స్టాఫ్ కాబూల్ ఎయిర్పోర్ట్కి వచ్చే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి అండ్ ఒక ఆల్రెడీ స్టాఫ్కి సంబంధించిన ఏరోప్లేన్ కాబుల్లో దిగింది అనే వార్త కూడా మనకు వచ్చేసింది ఇదంతా ఒక తైతే తాలిబాన్లు పన్షీర్ సైనికులతోటి విపరీతంగా ఫైట్ చేస్తున్నారు మనందరికీ తెలిసిందే ప్రతి వీడియోలో మనం చూస్తూనే ఉన్నాం పన్షీర్ సైనికులు తాలిబన్లను మూడు వందల యాభై మందిని మట్టుబెట్టారని నలభై మందిని బందీలుగా చేసుకున్నారని అయితే తాలిబాన్లు నిజానికి పన్షీర్ సైనికులతోటి పీస్ టాక్స్ అంటే శాంతి చర్చలు జరిపారు కానీ ఆ చర్చలు ఫెయిల్ అయ్యాయి ఎందుకు అంటే తాలిబాన్లు పెట్టిన షరతులు పన్షీర్ సైనికులు ఒప్పుకోలేదు అంటే నార్తర్న్ అలియన్స్ ఒప్పుకోలేదు అందుకని పీస్ టాక్స్ ఫెయిల్ అయ్యాయి ఇప్పుడు ఏం చేయాలి అటు దాడి చేశారు తాలిబన్లు ఇటు పీస్ టాక్స్లో అంటే శాంతి చర్చల్లో పాల్గొన్నారు తర్వాత వార్నింగ్లు ఇచ్చారు అన్నీ చేశారు కానీ పన్షీర్ సైనికుల భూభాగంలోని గడ్డిని కూడా పీకలేకపోయారు సో ఈ నేపథ్యంలో తాలిబన్లు ఒక అడుగు ఒకటి కాదు ఒక అడుగులు కిందికి దిగి ఆఖరికి పౌరులను అంటే పన్షేర్ ప్రాంతంలోని ఆ పౌరులను వేడుకుంటున్నారు ఏమిటి అంటే మీ సైనికులకు కాస్త చెప్పండి వాళ్ళు ఏ రకంగానూ కూడా ఒప్పుకోవట్లేదు మాతో యుద్ధానికే దిగుతున్నారు ఈ యుద్ధం సరైంది కాదు మనం శాంతియుతంగా ఒక చర్చ చేసుకోవాలి అని ఇప్పుడు తాలిబాన్ చెప్తోంది ఎక్కడ ఉగ్రవాదులు ఛాందసవాదులైన తాలిబన్లు ఎక్కడ పన్షీర్ పౌరులను వేడుకుంటున్నారో మీరు ఆలోచించండి అంటే పన్షీర్ సైనికుల సత్తా ఎంత గొప్పది తాలిబన్లను మోకాళ్ల మీదకి తీసుకొచ్చింది అనేది ఇక్కడ విషయం సో ఈ విషయంలో మొత్తానికి టర్కీకి పడ్డ దెబ్బ ఎలాంటిది మరోవైపు పన్షీర్ సైనికులను తాలిబన్లు బతిమాలుకోవడం ఏ విధంగా ఉంది అనేది మీరు కామెంట్ చేయండి మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి